हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे इंतवरकु ना चैनल ने सब्सक्राइब చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ లా పొందగలరు। ఫ్రెండ్స్, మనము రెగ్యులర్ బేసిస్ లో ఫేస్‌బుక్ గాని ఇన్స్టాగ్రామ్ గాని ట్విట్టర్ గాని ఇలాంటివన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం। సడన్ గా మనకు ఒక వీడియో అనేది నచ్చుతుంది। ఇఫ్ సపోజ్ మనకి వీడియోస్ లోకి వెళ్తే మనకు మల్టిపుల్ వీడియోస్ లైఫ్ లో ప్రతి ఒక్కడు मल्टिपल वीडियोस అనేది మనకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట। సపోజ్ ఇలాంటి వీడియోస్ ని మనం సేవ్ చేసుకోగలమే కానీ డౌన్లోడ్ చేసుకోలేం। ఒకవేళ చేసుకోవాలనుకున్నా సింగిల్ సింగిల్ అప్లికేషన్స్ లోనే చేయాలి। ఇన్ ద సేమ్ వే మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్, మనకు చాలా వీడియోస్ అనేటివి మనం సెర్చ్ లో చూస్తూ ఉంటాం। అలాగే కొన్ని రివ్యూస్ నచ్చుతూ ఉంటాయి, కొన్ని ఫన్నీ వీడియోస్ నచ్చుతూ ఉంటాయి। మనం జస్ట్ షేర్ మాత్రం చేసుకోగలం కానీ షేర్ సేవ్ చేసుకోగలం కానీ ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోలేం। ఇన్ కేస్ చేసుకోవాలి అనుకున్నా సెపరేట్ మనము ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, సింగిల్ అప్లికేషన్స్। సో అలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో నేను చెప్పబోయే అప్లికేషన్ ఏంటంటే ఎస్ఎంవి డౌన్లోడర్। సో ఈ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి। సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, సో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటివి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసి మనకి ఇస్తుందన్నమాట। ఫ్రెండ్స్, మనం సపోజ్ ఈ వీడియో కావాలి అనుకుంటే ఇక్కడ కాపీ, ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసి కాపీ లింక్ చేసుకోవచ్చు। అంతేకాకుండా అదొక మెథడ్, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ క్లిక్ చేసి మనము ఇక్కడ స్లైడ్ చేస్తే మోర్ దగ్గర క్లిక్ చేయండి, మోర్లో మనకు ఎస్ఎంవి డౌన్లోడర్ అని కనిపిస్తుంది। సో ఇక్కడ ఎస్ఎంవి డౌన్లోడర్ అని కనిపిస్తుంది, డైరెక్ట్ ఆ వీడియో లింక్ ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట। సో డౌన్లోడ్ ట్యాప్ చేయడంగానే డౌన్లోడ్ స్టార్టెడ్ అని ఒక పాపప్ మెసేజ్ వస్తుంది। సో ఇక్కడ చూసారు కదా, ఆ వీడియో అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది। ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అంతే। సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో అనేది డౌన్లోడ్ చేశాను, సో చూపించడానికి సపోజ్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నేను సెర్చ్లో వెళ్ళి సపోజ్ ఏదో ఒక వీడియోని శాంపుల్గా తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటాను। ఇఫ్ సపోజ్ నాకు ఈ వీడియో కావాలి అనుకుంటే కాపీ లింక్ చేసి ఆ అప్లికేషన్లోకి వెళ్ళి నేను జస్ట్ నా లింక్ని ఆ యాప్లో పెడతాను। సో ఆటోమేటిక్గా అప్లికేషన్ ఏం చేస్తుందంటే మన వీడియోస్ని డౌన్లోడ్ చేస్తుంది। సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయగానే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది। చూసారుగా, విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది। వాట్సాప్కి వచ్చేసరికి మనము వీడియోస్ కానీ అలాగే ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకోగలం। ఈ అప్లికేషన్లో గుడ్ థింగ్ ఏంటంటే మన డేటా అనేది ఈ అప్లికేషన్ అనేది ఏం తీసుకోవట్లేదు। సో మనం ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్స్ కూడా తీసుకోవచ్చు। ఇక్కడ ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు ఆ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి। అలాగే వీడియోస్ కూడా మనము ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్స్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఆ ఇమేజెస్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి। ఇన్ ద సేమ్ వే ఇన్స్టాగ్రామ్లో కూడా, ఈ ట్విట్టర్లో కూడా అలానే ఫ్రెండ్స్. సో ఏమైనా యూఆర్ఎల్ మీకు నచ్చినట్లయితే వీడియో, ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అనే ఒక పాపప్ అయితే వస్తుంది। ఇది డైరెక్ట్ మీ గ్యాలరీలోనే ఇది విజిబుల్ అవుతుంది। సపోజ్ ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేశాను కదా శాంపుల్గా, సో ఈ వీడియో అనేది నేను డౌన్లోడ్ చేశాను మీ ముందు, సో విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక సజెషన్ లాగా మీకు చేస్తున్నాను। సో ఈ వీడియో అప్లికేషన్, సోషల్ మీడియా డౌన్లోడర్ అప్లికేషన్ నాకు చాలా బాగా నచ్చింది। సో ఇంతకుముందు నేను 3-4 డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసేవాడిని, ఫేస్బుక్ సపరేట్, ఇన్స్టాగ్రామ్ సపరేట్, అలాగే వాట్సాప్కి సపరేట్. సో ఇప్పుడు నేను ఒకటే అప్లికేషన్స్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో అందుకే నేను మీకు ఈ అప్లికేషన్ అనేది సజెస్ట్ చేశాను। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।